Hi viewers, welcome to Adan Sports. ప్రస్తుతం ఆర్సీబీ ఫ్యాన్సే కాదు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఒక ప్లేయర్ గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు ఎందుకంటే ఆర్సీబీ టీం ఓడిపోతుంది అనుకున్న సమయంలో తను ఒక గొప్ప ప్లేయర్ని ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చిన రజత్ పటిదర్ అదేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఎవరి రజత్ పటిదర్ ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఐపీఎల్ వేలంలో రజత్ పటిదర్ లేకపోయినా మళ్ళీ ఆర్సీబీ టీం రీప్లేస్మెంట్గా ఆ ప్లేయర్ని ఎందుకు తీసుకుంది దీని గురించి తెలుసుకోవడానికి చాలామంది ఎంతగానో ఆలోచిస్తున్నారు కీలక మ్యాచ్ల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్సీబీ కేజీఎఫ్ లాంటి ప్లేయర్స్ విరాట్ కోహ్లీ గ్లేన్ మ్యాక్స్ ఫ్యాబ్డ్ ప్లేసెస్ ఈ ముగ్గురు విఫలమైనప్పటికీ రజత్ పటిదర్ జట్టుకి ఊపిరయ్యాడు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సెంచరీ హీరోను మెగా వేలంలో ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు ఇరవై లక్షల కనీస ధరకు అందుబాటులో ఉన్నప్పటికీ తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజ్ కూడా ఆసక్తి చూపలేదు గత సీజన్లో ఆర్సీబీకి ఆడిన రజత్ పటిదర్ పెద్దగా రాణించలేదు దాంతో వదిలేసిన ఆర్సీబీ టీం మళ్ళీ కొనుగోలు చేయలేదు కనీసం ఎక్స్ట్రా ప్లేయర్ గా కూడా జట్టులో ఉంచుకునేందుకు కూడా ఆసక్తి చూపలేదు అయితే ఈ ప్లేయర్ మరి ఆర్సీబీ టీం ఎలా వచ్చాడో ఇక్కడ ఏం ట్విస్ట్ ఉందో మీరు ఇప్పుడు తెలుసుకోవాలి అయితే ఐపీఎల్ మెగా యాక్షన్ లో ఆర్సీబీ టీం యువ ప్లేయర్ లివ్నిత్ సిసోడియా గాయపడంతో అతని ప్లేస్ లో రీప్లేస్మెంట్ గా రజత్ పట్టిదర్ ని ఎలా తీసుకుంది దీనికి కారణం విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ గత సీజన్ లో రజత్ పట్టిదర్ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు కానీ అనుకున్నట్టుగా రజత్ పట్టిదర్ ఫామ్ లో లేకపోవడం ఆర్సిబి టీం కి కొంచెం నిరాశగా అయితే వచ్చేసింది కానీ మళ్ళీ ఈ సీజన్లో రజత్ పట్టిధర్ కి అవకాశం ఇవ్వాలని ఫ్యాఫ్ డుప్లసిస్ కి విరాట్ కోహ్లీ రజత్ పటిదర్ ని సజెస్ట్ చేశాడట ఇక గేమ్ ప్లే తన ట్రాక్ రికార్డ్ చూసిన ఫ్యాఫ్ డూప్లసిస్ కొద్ది రోజులు అతని నెట్ లో పరీక్షించి ఇతను మన టీం కి పనికొస్తాడని చెప్తూ విరాట్ కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇచ్చాడట ఇక మొత్తంగా విరాట్ కోహ్లీ సలహా మేరకు రజత్ పటిధర్ వన్ డౌన్ లో ఆర్సీబీ టీం కి వచ్చి ఇవాళ లక్నో మీద అద్భుతమైన విజయం అందించాడు ఈ అవకాశం అందిపుచ్చుకున్న రజత్ పడిదర్ నిలకడగా పరుగులు చేస్తూ జట్టు విజయలో కీలక పాత్ర పోషించాడు గుజరాత్ జరిగిన మ్యాచ్ లో తొలి హాఫ్ సెంచరీ అందుకున్న రజత్ పడిదర్ సన్ ఎనిమిది పరుగులు చేశాడు ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఏడు ఆడిన రజత్ పడిదర్ మొత్తం రెండు వందల ఐదు పరుగులు చేశాడు ఇందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా ఉంది అనూహ్యంగా రజత్ పడిదర్ జట్టులోకి వచ్చి ఆర్సిబి టీం కి కీలక ఆటగాడిగా మారాడు ప్రస్తుతం రజత్ పటిదర్ పై ఎన్నో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్ సీజన్స్ ఐపీఎల్ టూ ట్వంటీ టూ సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ ప్లేయర్ రజత్ పటిధర్ యాభై నాలుగు వంతుల్లో పన్నెండు ఫోర్లు ఏడు భారీ సిక్సర్లతో నూట పన్నెండు పరుగులు చేసి నాట్అవుట్గా ఉండి ఆర్సీబీ టీంకి అద్భుతమైన విజయం అందించాడు అయితే ఈ శతకంతో రజత్ పటిధర్ పలు రికార్డులు కూడా తన పేరిట లిఖించుకున్నాడు పదైదేళ్ల ఐపీఎల్ ప్లే లో అత్యంత వేగంగా సెంచరీ బాధిన బ్యాటర్ గా రజత్ పటిధర్ గుర్తింపు పొందాడు ఈ క్రమంలో వృద్ధిమాన్ సహా పేరిట ఉన్న రికార్డును కూడా సమం చేశాడు సాహా నలభై తొమ్మిది బంతుల్లో సెంచరీ సాధించగా రజత్ పట్టిధర్ కూడా నలభై తొమ్మిది బంతుల్లోని సెంచరీ మార్క్ అందుకున్నాడు ఇక ఐపిఎల్లో సెంచరీ సాధించిన నాలుగో అన్క్యాప్డ్ ప్లేయర్ కి కూడా ఇప్పుడు రజత్ పట్టిధర్ ఒక రికార్డ్ పెట్టుకున్నాడు సో మొత్తంగా ఈ సీజన్లో ఆర్సీబీ టీం కి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లేయర్ గా రజత్ పట్టిధర్ తన మార్క్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు మరి రజత్ పట్టిధర్ ఆర్సీబీ టీంలోకి ఎలా వచ్చాడు అతన్ని ఎవరు తీసుకొచ్చారు అండ్ ఆర్సీబీ టీం అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని రజత్ పట్టిధర్ నిలబెట్టుకున్నాడు మరి ఆర్సిబి మరియు క్రికెట్ ఫ్యాన్స్ రజత్ పడిదర్ గేమ్ ప్లే పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఐపీఎల్ వీడియోస్ కోసం మాదన్ తెలుగు ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి